ఈ రోజు శాటిలైట్ ఛానల్స్లో కనిపించిన మేజర్ పొలిటికల్ బ్రేకింగ్ ఏమిటో తెలుసా ముద్రగడ పద్మనాభం తనయుడు ముద్రగడ గిరిబాబు వైసీపీలోకి చేరబోతున్నాడు ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నాడు ఇరవై ఇరవై నాలుగులో అన్నది ఆ యొక్క కథనం యొక్క సారాంశం ఎక్కడ కూడా అధికారికంగా ఎవరు ధృవీకరణ చేయలేదు కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యంగా కాపు తెగల్లో మాత్రం ఇది మేజర్ పొలిటికల్ డిస్కషన్కి మాత్రం కారణమైంది అయితే ముద్రగడ పద్మనాభము వైసీపీ లో టైఅప్ అవ్వడము అలయన్స్ అవ్వడం కలిసి చేరడం అనేది ఇది కొత్త విషయం అయితే కాదుగా నాకు అనిపిస్తూ ఉంది ఎందుకంటే ముద్రగడ పద్మనాభంకి వైసీపీకి ఒక హెల్తీ రిలేషన్స్ ఉన్నాయి ఎక్కడ కూడా వాళ్ళు కలిసి పోటీ చేయకపోయినా కూడా ఒకరికొక సహాయ సహకారాలు చేసుకోకుండా రాజకీయంగా కానీ ఒక హెల్తీ అట్మాస్ఫియర్ మొత్తం వాళ్ళిద్ద ఉంది ఎందుకంటే ముద్రగడ పద్మనాభం చేసిన కాపు రిజర్వేషన్ ఉద్యమంలో కూడా వీళ్ళు కూడా భాగస్వాములు అయ్యారు వైసీపీకి సంబంధించిన నాయకులు కూడా కాబట్టి ఒక మంచి వాతావరణం ఉంది కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు పవన్ కళ్యాణ్కి చెక్ పెట్టడానికి ముద్రగడ ఒకటే ఫార్ములా కరెక్ట్ అని చెప్పి వైసీపీ ప్రగాఢంగా నమ్ముతూ ఉంది ఒక్క విషయం ఏంటంటే ఖచ్చితంగా అందరూ ఒప్పుకొని తిరాల్సింది కాపు తెగల్లో ఇద్దరు ఐకానిక్ లీడర్స్ ఉన్నారు ఒకటి పవన్ కళ్యాణ్ రెండోది ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్ది కాస్త ఎక్కువన లేకపోతే ముంత్రగడ్డ పద్మనాభంది ఇంకాస్త ఎక్కువన ఈ హెచ్చు పక్కన పెడితే ఇది ఇద్దరు ప్రభావశీలమైన నాయకులు అవుతారు కాపు తెగలు మాత్రము అయితే ఒక లీడర్ని తమ పార్టీలోకి చేర్చుకొని కండువా వేసినంత మాత్రాన మొత్తం కాపులందరూ తమ ఓట్ బ్యాంక్ కింద మారుతారు అని చెప్పి ఒక భ్రమంలో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ కాపుల యొక్క ఆశలు ఆకాంక్షలు వేరుగా ఉన్నాయి వాళ్ళలో చాలా కాలంగా ఒక పొలిటికల్ అండ్రెస్ట్ ఉంది వాళ్ళకు ఏందంటే వాళ్ళకు వాళ్ళు సీఎం పదవిని అధిరోహించాలి తమకు తమ తెగలకే సీఎం పదవి రావాలని చెప్పి ఒక చాలా కాలం కోరుకున్నారు వాళ్ళు ఎందుకంటే సోషల్ గ్రూప్స్ పరంగా వస్తే రేషియో ప్రకారం చూస్తే కేవలం నాలుగు శాతము ఐదు శాతం ఆరు శాతంగా ఉండే కొని సోషల్ గ్రూప్స్ సీఎం పదవిని వాళ్ళు పర్మినెంట్గా వాళ్ళ పెటెంట్ హక్కుగా మారిపోయింది సీఎం పదవి అన్నది ఆ ఫోర్ పర్సెంట్ ఉన్నవాళ్ళు ఫైవ్ సిక్స్ పర్సెంట్ ఉన్నవాళ్ళు ఆ రెండు కులాలు ఇంకటి చెప్పాలి రెండు కుటుంబాలు అదేవిధంగా ట్వంటీ ఫోర్ పర్సెంట్గా ఉన్న కాపులు ఎందుకు అనర్హులు సీఎం పదవికి అన్నది ఒక ఒక ప్రశ్న కాపు తెగల నుంచి సూటిగా అన్ని రాజకీయ పార్టీలకు అయితే వాస్తవానికి ఇటు వైసీపీ కానీ ఇటు టీడీపీ కానీ తమ పార్టీకి కాపు సంబంధించిన నాయకుడే సీఎం అభ్యర్థి అని చెప్పి చెప్పే పరిస్థితి ఉందా అంటే ఖచ్చితంగా లేదు ఇప్పుడు ఉదాహరణ ఇప్పుడు పవన్ కళ్యాణ్ని వీళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారంటే అందుకోసమే ఎందుకంటే ఎక్కడో ఒక చోట తమ తెగలో ఒక మిణుకు మిణుకు కనిపించిన ఒక ఆశ ఒక అవకాశము మెగా ఫ్యామిలీ లాగా అనిపించింది వాళ్ళకు అందుకోసమే వాళ్ళకి ఎక్కువగా ఓట్లు కూడా వేశారు అందరూ అనుకుంటారు పవన్ కళ్యాణ్ యొక్క ఓట్ షేర్ ఆంధ్రప్రదేశ్లో కేవలం సిక్స్ నుంచి సిక్స్ అండ్ హాఫ్ పర్సెంటే కదా అది చాలా తేలిక ఫార్టీ పర్సెంటేజ్ కదా ఎందుకు అంత సీరియస్గా తీసుకోవాలి పవన్ కళ్యాణ్ జనసేన అని అనుకుంటున్నారు కానీ ఒక వాస్తవం ఏంటంటే నా దగ్గర కొన్ని లెక్కలు ఉన్నాయి ఆ లెక్కలు మేము ముందు ప్రయత్నం చేస్తాను దానికి ఒకసారి చూడొచ్చు ఎంత ప్రభావంగా ఉంది పవన్ కళ్యాణ్ యొక్క ఇంపాక్ట్ అని చెప్పి ఉదాహరణకి ఒక తూర్పుగోదావరి జిల్లా తీసుకుందాం తూర్పుగోదావరి జిల్లాలో రెండు ఇరవై పంతొమ్మిది జరిగిన ఎలక్షన్స్లో జనసేనకి ఎంత వచ్చి తెలుసా సింగిల్గా పోటీ చేస్తేనే ఫిఫ్టీన్ పర్సెంట్ ఓట్ షేర్ పదిహేను శాతం రాష్ట్ర వ్యాప్తంగా సిక్స్ పర్సెంట్ కనిపిస్తూ ఉంది కానీ ఫిఫ్టీన్ పర్సెంట్ ఓట్ చేయరు జనసేనకు అదే పీఆర్పికి ప్రజారాజ్యం పార్టీ రెండు వేల తొమ్మిదిలో ఈస్ట్ గోదావరి జిల్లాలో ఎంత వచ్చింది తెలుసా థర్టీ పర్సెంట్ ఏమంటారు ఈ రేషియోని వెస్ట్ గోదావరి జిల్లాలకు వస్తే ట్వంటీ నైన్ పర్సెంట్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఓట్ షేరు పిఆర్పి ట్వల్వ్ పర్సెంట్ ఓట్ షేరు జనసేన టూ థౌజండ్ నైన్లో నైన్టీన్లో ఇంకా విశాఖ జిల్లా విషయానికి వస్తే ట్వంటీ సెవెన్ ఓట్ పర్సెంట్ పర్సెంట్ వచ్చింది పిఆర్పికి రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో జనసేనకి ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టకపోయినా కూడా జనసేన నైన్ అండ్ హాఫ్ పర్సెంట్ వచ్చింది పిఆ జనసేనకి విశాఖ జిల్లాలో అదేవిధంగా కృష్ణా జిల్లాలో సెవెన్ అండ్ హాఫ్ పర్సెంట్ గుంటూరు జిల్లాలో సిక్స్ అండ్ హాఫ్ పర్సెంట్ ఇదంతా ప్రభావశీలంగా ఎందుకు ఉంది జనసేన జిల్లాల్లో అంటే కారణము కాపులు ఏంటంటే ఈసారి కనీసం అయినా కూడా తమ తెగలకు సంబంధించిన ఒక వ్యక్తికి సీఎం రేషన్లో చూద్దాం చూద్దామని చెప్పి ఇప్పుడు కూడా జనసేన ఖచ్చితంగా ఈ వన్ సెవెంటీ ఫైవ్ కాన్స్టిట్యూన్స్ పోటీ చేస్తే కాపులందరూ చోట కన్సల్టెంట్ అవుతారు అదనపు బలం అవుతాడు పవన్ కళ్యాణ్ సీఎం చేయాలని చెప్పి ఒక ప్రయత్నం అయితే కాపుల నుంచి సీరియస్గా ఎఫర్ట్స్ నడుస్తుంది అంటని చెప్పి కాపులు అటువంటి రాజకీయ సమీకరణ అని అటువంటి రాజకీయ అని ఆశిస్తున్నారు ఆకాంక్షిస్తున్నారు కేవలం రాజకీయ పార్టీలు ఎక్కువ మంది మంత్రి పదవులు ఇచ్చినా ఎక్కువ మంది డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చినా వాళ్ళు అంతా హ్యాపీ అయిపోతారు తమ పర్మనెంట్ ఓట్ బ్యాంక్గా మారిపోతారు అని చెప్పి ఆ రాజకీయ పార్టీలు ఉన్నారు అలా అయితే జరుగుతుందా ఎన్ని మంత్రి పదవులు ఇచ్చినా ఏం లాభం ఇప్పుడు ఎగ్జాంపుల్ తూర్పుగోదావరి జిల్లాలో హోం మంత్రిగా ఇచ్చారు కాపు నాయకుడిని పాపం అతను పరిస్థితి ఏంటి ఒక హోమ్ గార్డ్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోలేని పరిస్థితి టీడీపీ గవర్నమెంట్లో ఆ హోమ్ మినిస్టర్కి ఒక హోమ్ మినిస్టర్ని ఒక హోమ్ గార్డ్ని కూడా ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితి నిస్సాహస్థితి టీడీపీ అటువంటి సిచ్యువేషన్ ఇచ్చింది మళ్ళీ కాపులకు మేము మంత్రి ఇచ్చామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తారు జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే కాపులకు ఇచ్చామంటారు తూర్పు ఈ విశాఖ జిల్లా విషయానికి వస్తే గుడివాడ అమర్నాథ్ ఆయన పెద్ద పెద్ద పోర్ట్ పోలియోలు ఉన్నాయి కనీసం అతని వల్ల ఒక పని ఏం జరుగుతుందా అతను ఒక స్వయం అతను ప్రభావశీలంగా ఉన్నాడా అతను అతను మాటకు అంత ఖాతరు ఉంటున్నారా పదవులు ఇవ్వడం కాదు మనకు కావాల్సింది వాళ్ళకి అంత ప్రభావశీలంగా ఉంచుతున్నామా అన్నది కూడా ఆయా రాజకీయ పార్టీలు ఒక ఆత్మ విమర్శ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది అందుకోసమే ఇటువంటి చర్యల వల్ల వల్ల వాళ్ళకు ఒక రకమైన అండ్రెస్ట్ వచ్చింది ఆ అండ్రెస్ట్లో నుంచి వాళ్ళకి ఆశ ఆకాంక్ష ఏంటంటే తమ నాయకుడిని సీఎంని ఇంకా చూడాలి అని చెప్పి అందుకోసమే వాళ్ళు పవన్ కళ్యాణ్ జిందాబాద్ అని చెప్పి నినాదాలు చేస్తున్నారంటే కారణము పవన్ కళ్యాణ్ వన్ సెవెంటీ ఫైవ్ కాన్స్టిట్యసీస్లో పోటీ చెప్పి ఎందుకు పుట్టి పట్టుబడుతున్నారంటే అది అవుతుందా కాదా పక్కన పెడదాం అంత అని చెప్పి అది సాధ్యమా కాదా అంత అని చెప్పి సంస్థగతంగా అంత బలం ఉందా లేదా అనేది కానీ కాపులు మాత్రం ఎందుకు కోరుకుంటున్నారు ఆ విధంగా అంటే వాళ్ళకు ఈ రకంగా కూడా తమ ఆశ నెరవేరుతుందని అని చెప్పి ఒక కోరిక ఇరవై నాలుగు శాతం కనీసం ఒక ప్రయత్నం చేసుకుంటూ పోతే ఎందుకు కాదు మేము రాజకీయానికి పనికిరామా అన్నది కాపుల యొక్క ప్రధానమైన ప్రశ్న చూడాలా ఈ రాజకీయ సమీకరణలు ఏ మేరకు ఎక్కడికి దారితీస్తాయి అన్నది కానీ ఆసక్తికరమైన పరిణామాలు అయితే చోటు చేసుకుంటా ఉన్నాయి మరిన్ని వివరాలతో మీ ముందు మళ్ళీ వస్తాను జాఫర్